డ్రై ఫ్రూట్స్ అంటే ఎండు ఖర్జూరం కానీ లేకపోతే అంజీర్ కానీ కిష్మిష్ కానీ ఆప్రికాట్ ఇలా గుర్తుకొచ్చేది ఇప్పుడు మనకి మార్కెట్లో అన్ని రకాల ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్స్గా మార్చుతున్నారనమాట సో ముందు ఉండే డ్రై ఫ్రూట్స్కి ఇప్పుడు మనం సూపర్ మార్కెట్స్లో కనిపించే డ్రై ఫ్రూట్స్కి తేడా ఏంటి సో మనకి ముందు నుంచి వచ్చిన ట్రెడిషనల్ డ్రై ఫ్రూట్స్లో వాటిని జస్ట్ కొద్ది ప్రాసెసింగ్ చేయడం వల్ల వాటిని డ్రాయింగ్ చేసి సన్ డ్రై ఉండొచ్చు లేదా మషిన్ డ్రాయింగ్ ఉండొచ్చు వాటిని మనకు అందించేవాళ్ళు ఇప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ని వాటిని కట్ చేసి వాటిని సన్ డ్రై చేయడం కానీ షుగర్ సిరప్లో బాయిల్ చేసి వాటిని డ్రాయింగ్ చేయడం జరుగుతుందనమాట అది కూడా సన్ డ్రై ఉండొచ్చు లేకపోతే మషిన్ డ్రై ఉండొచ్చు సో మనకి మార్కెట్లో ఇలా రకరకాల డ్రై ఫ్రూట్స్ అనేవి లభిస్తున్నాయి సో అది కివి ఉండొచ్చు పైనాపిల్ కానీ బెర్రీస్ కానీ యాపిల్ కానీ ప్రూన్స్ కానీ ప్లమ్స్ పీచ్ ఇలా మనకి రకరకాల ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్స్గా మార్చుతున్నారు సో మన ట్రెడిషనల్ డ్రై ఫ్రూట్స్లో మనకి ఏంటి హెల్త్ బెనిఫిట్స్ అలాగే ఇప్పుడు మోడర్న్ ప్రాసెసింగ్ షుగర్ సిరప్లో డ్రై చేసిన డ్రై ఫ్రూట్స్తో మనకు ఎలాంటి బెనిఫిట్స్ తర్వాత ఎలాంటి ఎల్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుసుకుందాం సో ట్రెడిషనల్ డ్రై ఫ్రూట్స్లో మనకి ముఖ్యంగా డేట్స్ సో డ్రై డేట్స్ అనేది మనం ఆకు ఒక్కకి ఇస్తూ ఉంటాము అలాగే పండు ఖర్జూరం ఉంటుంది ఈ పండు ఖర్జూరంలో మనకు ఎక్కువ మోతాదులో క్యాలరీస్ లభిస్తాయి అన్నమాట అంటే సుమారుగా మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ క్యాలరీస్ లభిస్తూ ఉంటాయి అలాగే మనము డ్రై ఎండు ఖర్జూరం ఉంటుందో అందులో మనకి టూ హండ్రెడ్ అండ్ ఆడ్ క్యాలరీస్ లభిస్తాయి అన్నమాట సో పండు ఖర్జూరంలో ఎక్కువ మోతాదులో క్యాలరీస్ ఉంటాయి అలాగే ఎండు ఖర్జూరంలో చాలా తక్కువ మోతాదులో క్యాలరీస్ ఉంటాయి అలాగే ఈ ఎండు ఖర్జూరంలో మనకి రెండు నుంచి మూడు మిల్లీగ్రాముల ఆయన్ అనేది లభిస్తుంది సో ఇది ఒక ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ఆయన్ అని చెప్పొచ్చు అలాగే మనకి పండు డేట్స్లో వన్ పాయింట్ ఫైవ్ వన్ గ్రామే లభిస్తుంది అనమాట అలాగే ఈ డేట్స్ అనేవి ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ పొటాషియం అంటే వీటిలో ఎక్కువ మోతాదులో పొటాషియం లభిస్తుంది అనమాట సుమారుగా ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఆఫ్ పొటాషియం లభిస్తుంది సో ఈ పొటాషియం అనేది ఒక ఇంపార్టెంట్ మినరల్ ఇది మన కార్డియాక్ యాక్టివిటీకి అంటే మన గుండె పనితనానికి పనిచేస్తుంది అలాగే మన మసిల్ యాక్టివిటీ మన కండరాలకు కూడా బాగా పనిచేస్తుంది ఇది మన ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అనమాట సో మన ఫ్లూయిడ్ డయాలసిస్కి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇది ఒక ఎక్సలెంట్ సోర్స్ అని చెప్పచ్చు సో డ్రై ఫ్రూట్స్లో మనకి కొంత మేరకు ప్రోటీన్ లభిస్తుంది మనకి రకరకాల బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి సమృద్ధిగా లభిస్తాయి అనమాట సో ఇందులో కొద్ది రకాల క్యారోటీనాయిడ్స్ కూడా లభిస్తాయి సో ఆన్ ద హోల్ వీటిలో మంచి సాల్యుబుల్ ఇన్సాలిబుల్ ఫైబర్ లభిస్తుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పాలిఫినోల్ కాంపౌండ్స్ లభిస్తాయి అలాగే రకరకాల వైటమిన్స్ మినరల్స్ కూడా లభిస్తాయి అన్నమాట సో ఎండు ఖర్జూరం అనేది ఒక ఎక్సలెంట్ డ్రై ఫ్రూట్ అని చెప్పొచ్చు వీటిని శుభ్రంగా కడిగి నీటిలో నానబెట్టుకుని అలాగే పరికడుపును తీసుకుంటే మనకి మంచి ఫైబో వైటమిన్స్ మినరల్స్ లభిస్తాయి అలాగే మిడ్ మార్నింగ్ కానీ మిడ్ ఈవినింగ్ కానీ తీసుకుంటే ఇది హెల్దీ స్నాక్ అని చెప్పొచ్చు పండు ఖర్జూరంలో ఎక్కువ మోతాదులో క్యాలరీస్ ఉంటాయి సో అందుచేతనే వెయిట్ రిడక్షన్లో ఉన్నవాళ్ళు అలాగే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు అలాగే సీకేడీ కానీ కిడ్నీ డిజీజ్ ఉన్నవాళ్ళు ఈ మూడు రకాల పాపులేషన్ వాళ్ళు వీటిని అవాయిడ్ చేస్తే మంచిది మిగతా రకాల పాపులేషన్ వాళ్ళందరూ వీటిని సీజన్లో వచ్చినప్పుడు కానీ మనకి ఎప్పుడైనా స్నాక్ రూపంలో తీసుకోవాలన్నప్పుడు కానీ ప్రతిరోజు తీసుకున్నా కూడా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి అలాగే మనకి ఆప్రికాడ్స్ తర్వాత కిష్మిష్ అంజీర్ ఇలా రకరకాలు ఉన్నాయి సో వీటిల్లో కూడా మనకి తక్కువ మోతాదులో క్యాలరీస్ లభిస్తాయి సుమారు రెండు వందల నుంచి మూడు వందల క్యాలరీల వరకు లభిస్తాయి అలాగే మనకి బీకాంప్లెక్స్ వైటమిన్స్ తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ పాలిఫినోలిక్ కాంపౌండ్స్ మనకి ఆప్రికాట్స్లో క్యారోటీనాయిడ్స్ బీటా క్యారోటిన్ ఎక్కువ మోతాదు లభిస్తుంది ఇందులో ఉండే ఆరెంజిష్ కలర్ ఈ క్యారోటీనాయిడ్స్ మన కంటికి ఇమ్యూన్ సిస్టమ్కి ఎంతో మేలు చేస్తాయనమాట వీటిలో ఉండే సాలిబుల్ ఫైబర్ మన కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది మన బ్లడ్ షుగర్స్ని కంట్రోల్లో చేస్తుంది అలాగే మనకి వెయిట్ రిడక్షన్కి ఎంతో హెల్ప్ చేస్తుంది అనమాట వీటిలో ఉండే హై ప్రొ పొటాషియం అనేది మన బ్లడ్ ప్రెషర్స్ని బాగా కంట్రోల్లో చేస్తుందనమాట సో ఎవరైతే స్థూలకాయంతో సఫర్ అవుతారో వాళ్ళు వీటిని స్నాక్ రూపంలో తీసుకుంటే చాలా మంచిది వీటిని నెయ్యిలో వేయించడం కానీ వీటితో పాయసం చేయడము స్వీట్స్ చేయడం వలన మనకు ఎక్కువ క్యాలరీస్ అన్నమాట సో స్థూలకాయంతో సఫర్ అయ్యే వాళ్ళు డయాబెటీస్ కానీ సీకెడి వాళ్ళు ఇలాంటివి తీసుకోకూడదు అలాగే చాలా బలహీనంగా అండర్ వెయిట్ ఉండి కండ సరిగ్గా లేని వాళ్ళు స్పోర్ట్స్ పర్సనల్ వీటిని మిల్క్షేక్స్ రూపంలో కానీ స్మూదీస్ రూపంలో కానీ అలాగే వాటిని నానబెట్టి తీసుకోవడం కానీ హల్వా కానీ బర్ఫీ రూపంలో కానీ తీసుకుంటే వాళ్ళకు ఎంతో ఎక్కువ మోతాదులో కావలసిన క్యాలరీస్ అని వైటమిన్స్ అనేవి సమృద్ధిగా లభిస్తాయి అన్నమాట అలాగే కొద్ది రకాల జబ్బులతో సఫర్ అవుతూ ఉంటారు క్రానిక్ డిజీజెస్లో ఉన్నవాళ్ళు అంటే దీర్ఘకాలంగా కొద్ది రకాల జబ్బులతో సఫర్ అవుతారు అలాంటి వాళ్ళు తర్వాత సిక్నెస్ నుంచి రికవర్ అయ్యేవాళ్ళు వీటి డ్రై ఫ్రూట్ లడ్డు చేయడం కానీ డ్రై ఫ్రూట్ పాయసం చేయడం కానీ డ్రై ఫ్రూట్ మిక్స్చర్ కానీ చొరవ చేయడం ఇలాంటి రెసిపీస్ ఇవ్వాలి వీళ్ళకి సో వీటితో మనకి మంచి న్యూట్రిషన్ అనేది లభిస్తుంది కాకపోతే వీటిలో ఉన్న ప్రెజర్వేటివ్స్ని మనము నీట్గా కడిగి వీటిని యూస్ చేసుకుంటే మనకు ఎంతో శ్రేష్టం అలాగే ఇప్పుడు మనం ట్రెడిషనల్గా కాకుండా ఈ కాలంగా ఎక్కువ మోతాదులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ చూస్తున్నాం వీటిలో ఎక్కువ మోతాదులో షుగర్ సిరప్ ఉంటుంది ఇవి డిహైడ్రేటెడ్ అనమాట సో వీటితో మనకు సింపుల్ కార్బోహైడ్రేట్స్ పెరగడము ట్రైక్లిజరైడ్స్ పెరగడము షుగర్స్ పెరగడం అనేది కనిపిస్తుంది సో ఈ రెగ్యులర్గా వచ్చే డ్రై ఫ్రూట్స్ పైన మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఈ మధ్యకాలంలో వచ్చే స్వీట్ అండ్ డ్రై ఫ్రూట్స్ కన్నా మన ట్రెడిషనల్ డ్రై ఫ్రూట్స్ అనేవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి అవి కాన్స్టిపేషన్ని రిలీఫ్ చేస్తూ మన కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేస్తూ మనకు హెయిల్ అండ్ హెల్దీ లైఫ్ ఇస్తూ ఎన్నో రకాల బెనిఫిట్స్ని మన న్యూట్రిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి రకరకాల బెనిఫిట్స్ని ఇస్తాయి అన్నమాట